హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పావ్ని టాక్స్. ఆహా అనిపించే ఇంకో కమ్మటి అమ్మ చేతి వంటతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ. మరి ఏంటో తెలుసా? చూడండి, ఇదిగో వాక్కాయలు. చిన్నప్పటి నుంచి అమ్మ వీటితో పప్పు పచ్చడి చేయటం బాగా అలవాటు. మరి ఇవాళ దీంతో పచ్చడి ఎలా చేస్తుందో చూపించేస్తాను. వాక్కాయ పచ్చడి చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాక్కాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొబ్బరి. ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి లోపల గింజ తీసేసి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకొని ఆ నూనెలో పోపు వేసుకోండి. మరి పోపులోకి ఏమేమి వేస్తున్నానో చూసేయండి. మెంతులు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలానే ఆవాలు, జీలకర్ర. ఇవి అలా కొద్దిగా వేగాక చిటికెడు ఇంగువ, అలానే ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలను మాడగొట్టకండి, కొంచెం ఎర్రగా వేగితే చాలు ఆ నూనెలో. ఇంకా ఆ పోపుని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం తరిగి పెట్టుకున్న వాక్కాయ ముక్కల్ని వేసేసుకోండి. తర్వాత కొబ్బరి ముక్కలు, కొంచెం పసుపు, అలానే మనం వేయించి పెట్టుకున్న పోపు, ఇప్పుడు తగినంత ఉప్పు. ఇవన్నీ వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టండి. తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేశాక కొంచెం నీళ్లు చల్లుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. లాస్ట్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి రుబ్బేసుకోండి. అండ్ దీన్ని మొత్తం మెత్తగా రుబ్బుకోకూడదు, బరక బరకగా ఉంటేనే రోటి పచ్చడిలా తినడానికి బాగుంటుంది ఈ పచ్చడి. అంతే, సింపుల్గా 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది వాక్కాయ పచ్చడి. వీడియో నచ్చిందా? మరి లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మీ అమ్మ చేతి వంటల గురించి నాతో ఏమైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.